అదేంటాడి నువ్వు గ్రీన్ వేసుకుంటే ఎల్లో ఉంటదేంటి రవి మన ఆడి ఇచ్చిన స్టోక్ కి గర్ల్స్ కళ్ళు కలర్ బ్లైండ్ అయ్యాయి గ్రీన్ కూడా ఎల్లోలా కనిపించుంటుంది వాట్స్ ఇట్ డ్యూడ్ ఏ ఆగు ఇదే కలర్ రెడ్ ఇది yellow మరిది yellow ఏయ్ కళ్ళు కనపట్లేదా ఇది yellowనా సరిగా చూడు అక్కర్లేదు నా బాయ్ ఫ్రెండ్ నా ఇష్టం ఏ కలర్ లోనైనా ఫాంటసీస్ చేసుకుంటా నీకేంటి ఏయ్ ఏదో టైం పాస్ అనుకుంటే చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నావు హా హలో డోంట్ టేక్ us ఫర్ గ్రాంటెడ్ ఓకే జస్ట్ నువ్వు ఒక పర్చేస్ తురాలి అంతే హా కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ ఆల్ రైట్ కాలేజ్ లో ఉన్నావు కదా ఏదైనా అర్జెంట్ అయితే ఇబ్బంది పడతామని రీఛార్జ్ చేయించాను అది కూడా ఫస్ట్ నువ్వు అడిగావు కాబట్టి దాన్ని చూసి లేనిపోనివన్నీ ఊహించుకోకు సారీ నాకు తెలియదు మిమ్మల్ని నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను మనం మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గేమ్ ఆపేద్దాం నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా పిచ్చా నీకు ఏ అసంప్షన్లో ఉన్నావు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాం గెట్ లాస్ట్ శాండ్విచ్ పెట్టవా దేనికి మళ్ళీ ఆ మంటలు కడుతూ త్రిట్లు తిన్నాను కా ఎందుకే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు లవ్ చేస్తున్నావా ఏమన్నా లవ్ చేస్తున్నావా అవును చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళను తిట్టినా కొట్టినా ఫైనల్గా నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చెయ్యాలి హాయ్ అడి హాయ్ హాయ్ బ్రో డిసైడ్ అయిందా లేదు రావు గారు మీరు యుఎస్ వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే వై 50% క్లబ్ హౌస్ అంటున్నారు 50% పార్క్ అంటున్నారు మై గాడ్ ఏం అర్థం కావడల గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పింది నీకా జూట్ హనీకి హనీకా చెట్టు వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ చూడు తను మా అందరికి కట్టినట్టే హనీ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది హనీ అంటే అంత ఇష్టం మరి సరే సరే మనం ఎక్కడి నుంచి వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు పదండి 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 రావు గారు మీరు వచ్చేసారు కదా ఈ క్లబ్ హౌస్ మ్యాటర్ డిసైడ్ చేసేసండి హనీ యాడీ విషయంలో నేను చేస్తుంది కరెక్టేనా డాడీ లాగే నేనేం చేసినా నువ్వు నన్నే సపోర్ట్ చేస్తావు సర్లే నిన్ననగా కాంబో పెట్టాను ఇప్పటిదాకా యాడీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాఫీ ఏంటి ఇంకా కాలేజ్ ఆడిటోరియంలోనే ఉండిపోయావా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నకి ఇవన్నీ కామన్ పెట్టుకొచ్చే మరి మిగతా సగం ఎప్పుడు నవ్వుతావు యాడీ మనం ఇక్కడికి చాలాసార్లు కాఫీకి వచ్చాం బట్ దిస్ ఇస్ ద బెస్ట్ కాఫీ మనం ఇంత పొంది ఇక్కడికి వచ్చామా గుర్తులేదా మీ అబ్బాయిలంతా ఇంతే జరిగినవే గుర్తు పెట్టుకుంటారు జరిగినవి అస్సలు గుర్తు పెట్టుకోరు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫస్ట్ టైం ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతుందంటే ఆ అమ్మాయి అంతకు ముందే అబ్బాయితో చాలా కాఫీ తాగేసి ఉంటుంది నీకు మనం కాఫీకి వచ్చామన్న సంగతే గుర్తులేదంటే కాఫీ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అస్సలు గుర్తుండదుగా ఎక్కడికి వెళ్తాం మూవీకి వెళ్తాం కానీ మూవీ చూడండి